Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జమిలీపై జగన్ మౌనం వెనుక షాకింగ్ రీజన్. వైఎస్ జగన్ పాలిస్తున్న తీరు ఒకంత భిన్నంగానే ఉంది. పాలకులు ఎవరైనా సరే ఒక కన్ను సంక్షేమం మీద పెడితే ఇంకో కన్ను అభివృద్ధి మీద పెట్టాలి. అప్పుడు రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది. వీటిలో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా ఒకవైపు మునుగుతూ ఇంకోవైపు పైకి లేస్తున్న ఓడలా తయారవుతుంది. సరిగ్గా ఇదే జరుగుతోందని అంటున్నారు ఏపీలో. జగన్ పీఠం మీద కూర్చున్న మరుక్షణమే సంక్షేమ పథకాల బాట పట్టారు. ఎన్నికల ముందు మాటిచ్చిన నవరత్నాల్లో భాగంగా భారీ స్థాయిలో నగదు బదిలీకి పూనుకున్నారు. వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అమ్మ ఒడి, ఆసరా, బీసీ రుణాలు, చేయూత, పెన్షన్ల పెంపు, రైతు భరోసా అంటూ స్తోమతకు మించి ఖర్చు చేస్తున్నారు. దాంతో అసలే ఖాళీగా ఉన్న ఖజానా మీద అప్పుల భారం పడుతోంది. ఖజానా మీద భారం అంటే ప్రజల మీద భారం అన్నట్లే లెక్క. ఖజానా నుండి తీసి కట్టాల్సిన ప్రతి రూపాయి ప్రజల జేబుల నుండి రావాల్సిందే. అయినా జగన్ వెనుకాడట్లేదు. వీలున్న ప్రతి చోట అప్పులు తెచ్చేస్తున్నారు. ఇదంతా చూసిన మేధావులు, విశ్లేషకులు అప్పులు తెచ్చి సంక్షేమం ఏంటని అడుగుతున్నారు. ఇలాగే అప్పులు చేస్తూ పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరే, ఇప్పటి అప్పులకు ఎదురు కాబోయే కష్టాలను తట్టుకోవడానికి అభివృద్ధితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవైనా చేస్తున్నారా అంటే లేదు. సంక్షేమం నాలుగు పాదాలతో నడుస్తూ ఉంటే అభివృద్ధి ఒక్క పాదం మీద నడవట్లేదు. ఒక్క పోలవరం మినహా రాష్ట్రంలో జరుగుతున్న చెప్పుకోదగిన ప్రాజెక్టులు ఏవీ లేవు. గత ప్రభుత్వం మొదలుపెట్టో లేకపోతే శంకుస్థాపన చేసిన పనులే ఇప్పటికీ తిరిగి మొదలు కాలేదు. ఇక క్రొత్త ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి ఈ పొరపాటు ప్రభుత్వానికి, సలహాదారులకు తెలియడం లేదా అంటే తెలియదని ఎలా అనుకోవాలి? కానీ క్రొత్తగా వినిపిస్తున్న వాదన మేరకు ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే జరుగుతోందని, దీని వెనుక పెద్ద తల వేరే ఉందనే అనుమానం కలుగుతోంది. ఆ తల మరెవరో కాదు, ప్రధాని మోదీనే అంటున్నారు. మోదీ మనసులో ప్రస్తుతం ఉన్న ఏకైక కోరిక ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గం జమిలీ ఎన్నికలు. పలు రాష్ట్రాల పదవీ కాలాలను కుదించైనా సరే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ భావిస్తున్నారు. బీజేపీ ఇతర ప్రభుత్వాలు, రాష్ట్రాలు సైతం ఎన్నికలు ఖాయమనే ఉద్దేశంలోనే ఉన్నాయి. కాంగ్రెస్, తృణమూల కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు అభ్యంతరాలు తెలిపినా అవి ఆగేలా లేవు. స్వయంగా ఎలక్షన్ కమిషన్ చీఫ్ మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి రెడీగా ఉన్నామని అన్నారంటే అంతర్గతంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్థమవుతోంది. ఈ ఎన్నికలే జగన్ పాలన మీద పెను ప్రభావాన్ని చూపుతున్నాయట. జమిలీ ఎన్నికలు వస్తాయనే సమాచారం పదవి చేపట్టినప్పుడే ఆయనకు తెలుసని అంటున్నారు. రాజ్యాంగం మేరకు 2019లో సీఎం అయిన జగన్ 2024 వరకు పదవిలో ఉండాలి. కానీ జమిలీ ఎన్నికలు వస్తే 2022 వరకే పదవీకాలం ఉంటుంది. అంటే జగన్ పాలించేది 3 ఏళ్లు లేదా ఆ పైన ఇంకొన్ని నెలలు మాత్రమే. ఈ 3 ఏళ్ల కాలంలో అభివృద్ధి అంటూ కూర్చుంటే జనంలోకి వెళ్లలేరు. ఎన్నికలు వచ్చేనాటికి ఏం చేశారని జనం అడిగితే మొదలుపెట్టి ఆరంభ దశలోనో శరవేగంగా చేశారు అంటే మధ్య దశలోనే ఉన్న ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను చూపెట్టాలి. అవి ఎలాగో జనానికి పట్టవు. వారికి కావాల్సిందల్లా మీ హయాంలో మాకు జరిగిన మంచి ఏంటి, మేము పొందిన ప్రయోజనాలు ఏంటనేది. అందుకే జగన్ జమిలీ ఎన్నికల నాటికి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, వారి అభిమానాన్ని పొందాలని, ప్రతిపక్షానికి ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలను విపరీతంగా అమలు చేస్తున్నారు. ఆయన ప్లాన్ కరెక్ట్గానే అమలవుతోందట. జనంలో జగన్ పేరు మోగిపోతోంది. నభూతో అనే రీతిలో జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, భారీగా లబ్ధి చేకూరుతోందని మహిళలు కొనియాడుతున్నారు. ఈ ఊపులోనే గనుక ఎన్నికలకు వెళితే మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనబడుతోంది. అసలు ఈ జమిలీ సంగతి ముందే జగన్కు ఎలా తెలుసు అంటే అది మోదీ బృందం నుండి అందిన సమాచారమేనని, అందుకే జగన్కు మోదీ అంటే అంతటి గౌరవం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు అన్ని పార్టీలు జమిలీ జమిలీ అంటూ హడావిడి చేస్తూ ఉంటే జగన్ మాత్రం మౌనంగా ఉండడానికి కారణం కూడా ఇదేనని అంటున్నారు.